What's up, everyone? This is RK and welcome to the day 5 of a Ladakh Leh series. Have you watched the sunrise? It is so pretty darn good. Now the time is almost 6 o'clock. It's pretty cold last night. It's around 15 and 14 degrees. But last night was really pretty because I've seen a lot of stars. I'll put up a photo of it. రెస్ట్ తీసుకున్నాను నేను పొద్దున్నే అనుకున్నాను సో అదండి వెళ్దాం సరికాదు ఐ లవ్ ప్యాంగాంగ్ గాయస్ ఎండ అయితే మంచి బ్రైట్గా అంత బ్రైట్గా ఏం లేదు లైక్ రిఫ్లెక్షన్ అయితే వాటర్లో పడుతుంది చూడ్డానికి చాలా బాగుంది ఆఫ్రోడింగ్ గాయస్ ఆఫ్రోడింగ్ అయ్యా జిమ్ అయిపోతుంది అయ్యా పొద్దునే నాకు ఈ బండితో సో గాయస్ ప్యాంగాంగ్కి ఇది యాక్చువల్గా వన్ సైడ్ కానీ ఇంకో సైడ్ కూడా ఉంది మేము ఇలా పైనుంచి వెళ్ళాలనుకుంటే దానికి బూద స్టాచ్యూ అయితే ఉంది భూమి స్పర్శ ముద్ర ఇంకోటి ఏంటంటే వచ్చేదారిలో అక్కడ బోటింగ్ లాంటిది ఏదో కనపడింది కానీ అది ఆర్మీ వాళ్ళు ఇక్కడ రౌండ్స్ వేస్తారు కదా ఇది యాక్చువల్గా ఒక పార్టీ టిబెట్లో ఉంటుంది ఒక పార్టీ ఇటీఆర్లో ఉంటుంది కాబట్టి ఆర్మీ వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ రౌండ్స్ వేస్తారట ఇక్కడ బోర్డర్ వరకు వెళ్ళి బోర్డర్ చెక్ చేయడానికి ప్లస్ బేసికల్గా ప్యాంగాంగ్ స్టార్టింగ్లో అయితే ఇంతే ఉంటుంది ఇవన్నీ కాటేజెస్ అన్నీ ఏదో కార్డ్బోర్డ్ బాక్సుల్లో ఉంటాయి రూమ్ హీటర్ లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి చాలామంది యూట్యూబర్స్ ఈ క్లీనెస్ట్ లేక్ ఎందుకంటారో ఇప్పుడు తెలుస్తుంది మీరు చూసారంటే వాటర్లో కింద పెబ్బల్స్ కూడా కనబడుతున్నాయి చూసారా కింద పెబ్బల్స్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చెత్త గట్ట ఇందులో వేయకుండానే మన వైజాగ్ బీచ్ మన బీచ్ల్లో అయితే కాదు చాలా క్లీన్గా ఉంది ఇది చూస్తారా పెబ్బల్స్ కనబడుతున్నాయి లిటరల్గా ఆ వాటర్ లోపల ఏముంది షాలో వాటర్ యాక్చువల్గా ఇది అంతానే కానీ మధ్యలోకి వెళ్ళి కొద్దీ డీప్ అవుతాడు సో అది వేరే పార్ట్ ఇక్కడ ఏదో లగూన్లో ఫామ్ అయింది ఇది సో ఈ వాటర్ అయితే నేను టచ్ చేయమంటుంది ఇక్కడ ఎంతవరకు వచ్చి టచ్ చేయకుండా వెళ్ళిపోతాం వా చల్లగా ఉంది గైస్ అసలు వాటర్ ఉంది గైస్ అంత క్లియర్గా ఉంది భలే ఉంది ఈ రోజైతే హ్యాండ్లీ వెళ్తున్నాం అక్కడైతే ఇంకా చల్లగా ఉంటుందట సో మేము ఫుల్గా గేర్ అప్ అయిపోదాం అనుకుంటున్నాం ఇప్పుడు కూడా జాకెట్ వేసుకొని తిరుగుతున్నాను నేను చెప్పా కదా మిలిటరీ వాళ్ళు పెట్రోల్కి వెళ్తారో చెప్పి ఇక్కడ మిలిటరీ పెట్రోల్ బోటు ఓకే బాయ్ బాయ్ ప్యాంగాంగ్ సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హ్యాండ్లీ గాయస్ మధ్యలో మంచి మంచి లొకేషన్స్ అయితే వచ్చినాయి కానీ గోప్రో అయితే కార్లో ఉండిపోయిన ఛార్జింగ్ అయితే పెట్టాను లాస్ట్ నైట్ పవర్ కట్ అవడం వల్ల పవర్ కట్ అయ్యండి అసలు పవరే ఉండదండి అక్కడ జనరేటర్స్ మీద రన్ అవుతుంది ప్యాంగాంగ్ అయితే సో గోప్రో అయితే కార్లో ఉండిపోయింది అందుకే ఇప్పుడు ఫోన్ తీసే షూట్ చేస్తున్నాను మంచి మంచి లొకేషన్స్ అయితే మిస్ అయిపోయింది మనం ప్యాంగాంగ్ ఎండింగ్ చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ మీకు కనపడుతుందని తెలియదు కానీ ఇక్కడైతే చాలా గోట్స్ ఎవరైతే రేర్ చేస్తున్నారు ఇక్కడ యూజువల్గా కాశ్మీర్ వైబ్స్ అదే గోట్స్ అన్నవి రేర్ చేస్తారు ఎక్కువ మాకు కనపడినది యాక్స్ గోట్స్ కనపడి అక్కడక్కడ అయితే కౌస్ అయితే కనపడి గాయస్ ఈ కొండ కనపడుతుంది కదా మీకు ఓకే ఈ కొండ చైనా అంట రోడ్డు అక్కడ రోడ్డు కనపడుతుంది కదా కొండ మీద అది చైనా అంట ఇక్కడ ఒక క్యాంప్ లాంటిది ఉంది కదా ఎప్పుడైనా ఇండియా చైనా ఏదైనా మీటింగ్స్ జరగాలంటేనే ఒక డైరెక్ట్ కలిసి మీటింగ్ జరగాలంటే ఇక్కడ పెడతారట అంటే అక్కడ బోర్డర్ అనుకోవచ్చు అది ఇండియా చైనా బోర్డర్ అనుకోవచ్చు చివరిలో మీకు ఇండియన్ ఫ్లాగ్ కనపడుతుంది కదా అది వార్ మెమోరియల్ అట రిజాంగా వార్ మెమోరియల్ అట మేబీ ఆ దారిలో వెళ్తాం వార్ మెమోరియల్ అంటే చూపిస్తాను బైక్ గాయస్ మనం ఎంత దూరం నుంచి చూసాం కదా బిల్డింగ్ ఇది ఆర్మీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇది ఇక్కడ హీరో మ్యావరిక్ జరుగుతుంది గాయస్ చూసారు హీరో మ్యావరిక్ హీరో అది మోస్ట్ అఫోర్డబుల్ బైక్ ఇది
దీని టెస్ట్ సిరీస్ అయితే ఏదో జరుగుతున్నట్టు ఉంది. ఇక్కడ అయితే మన వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, మేబీ హీరో లాంచ్ చేసినట్టు ఉన్నాడు. ఇది హీరో పర్సనల్ టెస్టింగ్ అనుకుంటే. ఇది గాయస్ నేను ఇందాక సూపర్ మీటియర్ చూశాను, అది ఇక్కడైతే ఉంది. చాలా బాగుంది గాయస్, ఇది బ్లాక్ కలర్ సూపర్ మీటియర్. గాయస్ ఇది సూపర్ మీటియర్ బ్లాక్ కలర్, ఈ కలర్లో చాలా బాగుంది సూపర్ మీటియర్ ఇదైతే. గాయస్ ఇక్కడ ఇది ఒకటే కాదు, కెఫే కూడా ఉంది ఇక్కడ. ఇదండి కెఫే. కానీ హూ కేర్స్ అబౌట్ ద కెఫే, వీ కేర్ అబౌట్ సోల్జర్స్. సోల్జర్స్ క్రాంకీ షిఫ్టర్ సపోర్ట్ యూ, ఫైట్ హార్డర్, సేవ్ ఇండియా, అండ్ వీ ప్రొవైడ్ ఎవ్రీ అసిస్టెన్స్ విచ్ యూ నీడ్. సెల్యూట్ గైస్. రీజాంగ్లా మెమోరియల్. సో ఇది ఎంట్రన్స్. బట్ ఈ వార్ అసలైన వార్ మెమోరియల్ అయితే ఇదే. ఇక్కడ స్టార్టింగ్ చూసారా, ఒక ఫైట్ సీక్వెన్స్ అన్నది ఎలా ఉందన్నది చూపించారు ఇక్కడైతే. ఇవి మన వాళ్ళు వాడిన వెపన్స్, ఇదే గన్ మెషిన్ చూసారు ఎలా ఉందో. ఇవన్నీ ఒరిజినల్ రిటైర్డ్ వెపన్స్. ఇదైతే కార్బైన్ మెషిన్, మనం ఇవి జీటీఏలో చూసుంటారు మీరు, అంటే ఒకవేళ ఆడి ఉంటుంది, నా అలాంటిలో అయితే ఆడారు. సో ఇవి మన సోల్జర్స్ వాడిన టిన్ ఫ్రూట్ క్యాన్స్, వాటర్ బాటిల్, ఏదో కంటైనర్. కానీ క్రష్ అయితే అయిపోయింది, ఇవన్నీ అప్పుడెప్పుడు మేము యూజ్ చేసినాయి కాబట్టి సేమ్ అవే తీసుకొచ్చి పెట్టారు. స్ప్లింటర్స్ అంటే బాంబు పేలినప్పుడు ఏదైతే గుచ్చుకుంటాయో వాటిని స్ప్లింటర్స్ అంటారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటన్నది ఇక్కడ రాసి ఉంది. చదవండి, ఫాస్ట్ చెప్పి చదవండి. సో ద బ్యాటిల్ మ్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి. పాంగాంగ్ లేక్ అది చూసారా, ఇండియా చైనా, ఇందాక చూపించాక మీకు రోడ్, చైనా ఇండియా చైనా బార్డర్. అది పాంగాంగ్ లేక్ అటది, అది చైనా ఇండియా మధ్య డివైడ్ అయింది అది. ఇప్పుడు మనం ఇది కావండి, ఇక్కడైతే ఉన్నాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం వెళ్ళింది షైతాన్ సింగ్ ఆడియో విజువల్ హాల్. ఇది ఇదంతా మన మెమోరియల్. ఇది ఎవరైతే అమరవీరులు ఉన్నారో 114 మెంబర్స్, వాళ్ళ మెమోరియల్ ఇది. అక్కడైతే యాక్చువల్గా ప్రతి ఒక్కరి పేరు అయితే రాస్తుంది, ఇండియన్ సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారో ఇండియాని ప్రొటెక్ట్ చేయడానికి వేరే కంట్రీ నుంచి, చైనా ఎస్పెషల్లీ ఇన్ దిస్ కేస్. గైస్ రిజాంగ్లా మా వార్ మెమోరియల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉందంట హాన్లే రీచ్ అవ్వడానికి. రోడ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఇంకా, కానీ రోడ్స్ ఇలా ఉన్నా కూడా వ్యూ అయితే చాలా బాగుంది చూసారా. ఓ చాలా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అమ్మ ఏంట్రా ఇది, ఆఫ్ రోడింగ్ ప్రోమాక్స్ గైస్. ఇది గాయస్ ఇది ఎన్నో యాక్చువల్గా ఆల్ వీల్ డ్రైవ్ అనుకున్నాం కదా, ఇది ఫోర్ ఇది ఫీల్ వీల్ డ్రైవ్. ఓ నైస్, దిస్ షూ గాన్. అవుద్ది అవుద్ది, టైం అద్దాం దానికి. ఆగేనట్టు రాగలేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వింటున్నామంటే ఈ రోడ్ ఏ ముందు ఎంతమంది టూరిస్టులు వెళ్తున్నారు కదా ఇక్కడికి, నాలుగు గంటలు గోల్డ్ ఎంతమంది పడిపోయి ఉంటారు ఇక్కడ, ఇక్కడ మనుషులు ఎలా బతుకుతున్నారు ఇక్కడ. నిజంగా వాళ్ళు చూస్తే జాలేస్తుంది అయ్యా, ఏంటి ఇసుక ఏంటి అసలు అని.
లారీలతో తిరగాలేంటి ఇక్కడ. గాయస్ ఇక్కడ చాలా పెద్ద వాటర్ క్రాసింగ్ అయితే ఉంది. బా వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది గాయస్. ఇలా అయితే చాలా కష్టమే. పడిపోయావా? అది కాదు. ఏం పల్లె? అది కాదు. థ్యాంక్ యూ. పల్లె కాదు గాయస్. వాటర్ క్రాసింగ్ అయితే చాలా పెద్దది ఉంది. కార్స్ వరకు అయితే పర్లేదు, ఇలా ఇలాగే వెళ్ళాలి. కానీ బైక్ మా పరిస్థితి ఏంటో అన్నది అర్థం అవ్వట్లేదు. చూడండి గాయస్, లిటిల్ హైండ్ మోకాళ్ళ వరకు వస్తుంది ఆల్మోస్ట్. హలో పూరి బాయ్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, అడ్వెంచరస్. ఈ కాలం దాటారు వాళ్ళు. ఆ కాలంకి రూట్ లేదు. రూట్ లేకపోతే అక్కడ చాలా మంది అక్కడ ఆగిపోతే మేము డిస్కవరీ చేసాం. యా బైక్ ఉంటే సరిపోదు, జీలో డి ఉండాలి. అన్నయ్యలో సూపర్ పాపం వెళ్ళి జిమ్ని ఆఫ్ రోడ్ వెహికల్, ఆఫ్ రోడ్ వెహికల్ చెప్తారు కదా జిమ్ని. జిమ్ని పరువు అయితే పోయింది. ఈ వాటర్లో దిగి ఫ్రంట్ బంపర్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఎవరో చెప్పాడు జిమ్ని ఆఫ్ రోడ్ వెహికల్ అని చెప్పి. లిఫ్టెడ్ జిమ్ని అంటే అని అనుకోవచ్చు. స్టాక్ జిమ్ని అయితే ఆఫ్ రోడ్ చేసుకుంటూ వస్తారు చూడు. ఎంత మోకాళ్ళు లోతు నీళ్ళలోనే గాయస్. ఈ బండ్లకి మనం ఇలా అయిపోతున్నాం కదా. 1250 అడ్వెంచర్ వేసుకొచ్చిన వాళ్ళు ఏమైపోవాలో వస్తున్నానే. అది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయానికి ఎలా ఉందంటే అంత హెవీ యాస్ బైక్స్ వేసుకొచ్చి వాళ్ళు ఎలా చేయగలరు వస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీమాన్ కొటరు మ్యాన్. అతను శ్రీమాన్ కొటరు ఆ బ్లాగ్స్ చేసి చూసింది నాకు కూడా లదాక్ ఎలా అని ఫీలింగ్ వచ్చింది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీమాన్ కొటరు బికాజ్ హీ ఏబుల్ టు డూ ఇట్. సన్సెట్ టైం ఫ్రెండ్స్ గాయస్ చాలా బాగుంది. ఏదో ఎస్థెటిక్ ఎస్థెటిక్ పిక్చర్ అంటే అలా ఉంటుంది. అయ్యా ఇది మన హోమ్ స్టే అయితే చాలా కష్టం. కానీ మరి ఏదో ఒకటి చేయాలి ఈరోజుకి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంది, హాన్లేకి అంత గోస్ట్ టౌన్లో ఉంది. ఈరోజు స్టార్స్ అయితే కష్టం గైస్ కనపడవు, ఎందుకంటే క్లౌడీగా ఉంది. సో ఏం చేయలేం, కొంచెం కొంచెం అక్కడక్కడ అయితే కనపడుతున్నాయి నాకైతే. ఈ పైన అయితే కష్టం కనపడ్డాం. నైస్.